చాలా బాగుందన్న. నైట్ ప్రీమియర్ చూసాం ఆల్రెడీ, సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు చూద్దామని వచ్చాం 11:45 షోకి. సినిమా మాత్రం చాలా బాగుంది, దాంట్లో ట్విస్ట్లు కానీ స్క్రీన్ ప్లే, వాళ్ళు ఇద్దరు కొత్త డైరెక్టర్స్ అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కూడా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పెద్ద సినిమాకున్నంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్నమాట. సాంగ్స్ ఎక్కువ లేకుండా ఎప్పుడు ఏం సాంగ్ కావాలో అదే ఉంది. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, ఫైట్లు కూడా ఎప్పుడు ఏ ఫైట్ కావాలని క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఈజీ లేస్తారనమాట. ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎవ్వరు ఊహించారు అలాంటి ట్విస్ట్. నేను టైటిల్ కానే టైటిల్ ఎందుకు పెట్టారనుకున్నా, క్లైమాక్స్ తెలుస్తుంది కానే టైటిల్ ఖచ్చితంగా ఈ సినిమాకి కానే టైటిలే ఉండాలని. కా 2 కూడా ఉందంట, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది సినిమా అయితే, చాలా బాగనిపించింది. కామెడీ అంటే కావాల్సినంత కామెడీ ఉందన్న, ఎక్కువ కామెడీ అవసరం లేదు, ఎంత కావాలో అంత కామెడీ అయితే ఉంది. ల్యాగ్ అంటే స్టోరీకి తగ్గట్టు ఉందన్న, ఫస్ట్ టైం మొత్తం చూస్తే బాగుండదు కదా, దానికి తగ్గట్టు ఉంది ల్యాగ్. అంతే మరి అంత ల్యాగ్ ఏం లేదు, సినిమా మాత్రం చాలా బాగుంది. కిరణ్ అబ్బవారు యాక్టింగ్ నిజంగా కష్టపడి పైకి వచ్చాడు. నిజంగా ఇలాంటి సినిమాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈరోజు నుంచి మొదలయ్యి రేపు ఎల్లుండి కల్లా బాగా ఎక్కుతుంది. ఎక్సలెంట్ కాన్సెప్టు, ఆయన ఆడియోలో చెప్పినట్టు మన ఇండస్ట్రీలో చూడని కొత్త కాన్సెప్టు, చాలా చాలా బాగుంది సినిమా. రియల్లీ అందరూ చూడొచ్చు, నిజంగా బాగుంది. టోలీ హైలైట్స్, కిరణ్ అబ్బవారం అసలు ట్విస్ట్లు అనమాట, అసలు ఎంత బాగా తీసుకెళ్ళాడంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అలాగే స్క్రీన్ టు స్క్రీన్ నరేషన్, అంటే ఈ స్క్రీన్ తర్వాత మిస్సింగ్ ఏం లేదు, నెక్స్ట్ స్క్రీన్ ఇదే రావాలి, మళ్ళీ అలా అని చెప్పి మనకు అర్థం కాకుండా ఏం లేదు, ప్రతిదీ అర్థమయ్యేటట్లు సుస్పష్టంగా కిరణ్ అబ్బవారం యాక్టింగ్తో చాలా చక్కగా ఒక గ్రామంలో చాలా చక్కగా తీశాడు. రోల్ జ్యూయల్ రోల్ అయితే ఏం కాదు, జ్యూయల్ రోల్ అని మన మైమర్పించి లాస్ట్లో అబ్బా అద్భుతం, అద్భుతమైన సినిమా. దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవారానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ప్రేక్షకులకు అందించావు ఆల్ ది వెరీ బెస్ట్. మన తెలుగు ఇండస్ట్రీకి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, అలాంటి తప్పు పనులు మీరు చేయకండి. ఆయన కష్టపడి వచ్చాడు, అలాంటి వ్యక్తులు ఉండాలి మనకు. ఒక నాని, ఒక కిరణ్ అబ్బవారం, ఒక అల్లు అర్జును, లేకపోతే ఒక రామ్ చరణే కాదు, ఒక కిరణ్ అబ్బవారం, ఒక నాని, కష్టపడి వచ్చిన వాళ్ళందరూ ఉండాలి. ఇది ఇండస్ట్రీలో ఇలాంటి కష్టపడి వచ్చిన వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.